ఆ మంత్రానికి సంబంధించి ఆ పంచాక్షరికి సంబంధించి శంకరాచార్య స్వామి మనకు ఒక స్తోత్రం కూడా అందించారు తస్మై నకారాయ నమః శివాయ తస్మై మకారాయ నమ శివాయ తస్మై శికారాజ నమ శివాయ తస్మై వకారాయ నమ శివాయ తస్మై యకారాయ నమ శివాయ అని ప్రత్యేకించి స్తోత్రం రాస్తూ దానికి మోకుటంగా నకారాయ మకారాయ శిఖారాయ వకారాయ యకారాయ అని చెప్పారు ఈ స్తోత్రాన్ని ముందు దాంట్లో ఉండేటువంటి పదాలకు అర్థం తెలిస్తే వాటి వెనకాల ఉండే కథలు తెలిస్తే మనకు ఆ స్తోత్రం చదివేటప్పుడు కలగాల్సిన అనుభూతి కలుగుతుంది దైవారాధనలో ఎప్పుడూ అనుభూతి చాలా ముఖ్యం ఆ అనుభూతి లేకపోతే చేసేటువంటి పూజ వ్రతము నోము పారాయణ ఏదైనా సరే మొక్కుబడి కార్యక్రమం కింద అయిపోతుంది కాబట్టి మనం ఎప్పుడు ఎంత ఏదో చేస్తున్నామన్నా సరే అది చివరికి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తూ ఉంటాం విష్ణు సహస్రం చదువుతున్నామంటే సహస్రార్ చిస్సప్ తనగానే అమ్మాయ అయిపోతుంది అదే లలిత సహస్రం చదువుతున్నాము చైతన్యార్థ్య సమారాజ్య అనగానే మనకు చైతన్య కళాశాల గుర్తొస్తుంది మూసేస్తాం ఇంకేంటి చైతన్యార్థ వచ్చిందంటే ఇంకా పది నామ పది శ్లోకాలు ఉంటాయి ఎంత అయిపోతుంది ఇంకా లెక్క అయిపోతుంది అయిపోతుంది భోవనాలు సిద్ధం చేయండి కొబ్బరికాయలు సిద్ధం చేయండి ఈ గొడవంతా అంతా ఇందులోనే ఉంటుంది అమ్మాయ్య పైగా పదిసాలు చదివి వాళ్ళు ఇందులో రకరకాలు ఉంటారు ఎవరు పిచ్చి వారికి ఆనందమైన పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు యాభై సార్లు ఇక రకరకాలు ఉంటాయి ఇక అందులో ఇవన్నీ లెక్కలే ఇంకా ఈ ఈ ఎదురు చూడడం ఉంది అయిపోవడం కోసం అనేది అది మొక్కుబడి కార్యక్రమం కింద అయిపోతుంది మన మనస్సు స్తోత్రం అయిపోవాలని కోరుకుంటుంది అంటే చదవడం అనవసరం కానీ అలాగని మానేశాం అనుకోండి ఈ మనస్సు ఎలాంటిది అంటే ఆ మానేయడానికి అలవాటు పడుతుంది ఏదో దిక్కుమాలిన మనస్సు ఇది ఎందుకులే ఇలాగే అనిపిస్తుంది ఈ అని మానేశానండి అంటే ప్రమాదం ఏమిటంటే అయిపోతాం అదో ప్రమాదం ఉంది ఇదిలో ఆ సమయానికి వస్తాడు ఎవడో మన ప్రాణం తినడానికి అసలు ఇవన్నీ అనవసరం అండి ఇవన్నీ బ్రాహ్మణులు కూర్చొని రాసుకున్నారండి అని వెధ ఉపన్యాసాలు మొదలెడతాడు ఇక్కడ వాడి వల్ల పడిపోతాం వెళ్ళిపోయి ఆ సమయానికి కూడా కమ్యూనిజం పుస్తకాలు రెండిస్తాడు ఆ ప్ర రామాయణం వ్యతిరేకం భారతం వ్యతిరేకం రాసే పనికి గ్యాంగ్ ఉంటారు కదా వాళ్ళ పుస్తకాలు ఇస్తాడు మొత్తం చెడిపోతాం మనం మనస్సుకి శ్రద్ధ కుదరట్లేదు కదా అని చేసేటువంటి పారాయణం పూజో వ్రతము లేకపోతే శివరాత్రి ఉపవాసము జాగరణము మానేయడం వల్ల కలిగే నష్టం ఏంటంటే ఇది ఆ జాగరణ చేస్తేనే దేవుడు కనపడతాడా ఉపవాసం ఉంటేనే దేవుడు కనపడతాడా ఈ మీదంతా మెట్టవేదాంతం అంటారు దీన్ని నీకు చేయాలంటే చేయలేకపోతే ఓపిక లేకపోతే మానే దానికి దేవుడు కనపడడానికి ఏమో సంబంధం లేదు దాన్ని చేస్తే కనపడతాడు అని ఎవరు చెప్పలేదు ఉపవాసం సహా జాగరణ సహా అన్ని ప్రత్యేకలే ఆ ఉపవాస రహస్యం జాగరణ రహస్యం తెలిస్తేనే దానికి సార్థకత కానీ రహస్యం తెలియాలంటే అసలు నువ్వు చదవాలా వద్దు చేయాలా వద్దా ఓ పుస్తకంలో ఉన్న రహస్యం తెలియాలి అంటే పుస్తకం చదవాలా వద్దా లేకుండా ముందు రహస్యాలు రాస్తారు ఎవరైనా రహస్యాలు ముందు మా మాపోటు కాడ రహస్యాలే చదువుతారు మీరు పుస్తకం చదవరు ఇంకా అని చెప్పేసరిగా ఇంకెందుకు అంటారు రహస్యాలు తెలియాలంటే మనం ముందు చేసే పారాయణ చేయాలి కానీ మనసుకు ఎందుకు అలా అనిపిస్తుంది అని ఆలోచించాలి ఎందుకు ముగించేయాలనిపిస్తుంది ముగించేస్తే నేను ఎందుకు చదవడం ఎందుకు అనిపిస్తుంది అంటే అర్థం తెలవకపోవడం అని అనిపిస్తుంది అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ స్తోత్రాలు ఏవి ముగించాలని అనిపించదండి అసలు ముగింపు ముగి ముగియడం అనేది ఉండదండి అసలు అది ఎక్కడో ఆగిపోతుందండి ఎందుకంటే దాని అర్థం మనని పట్టేసుకుంది ఇదేమిటి ఎంత గొప్పద ఈ విషయం ఇంకా దీని గురించి ఎంత తెలుసుకోవాలి నేను ఏ పుస్తకంలో చదవాలి ఎవరిని అడగాలి ఇదంతా వస్తుంది దీన్ని జిజ్ఞాస అంటారు జ్ఞాతు ఇచ్చా జిజ్ఞాస అంటే స్తోత్రానికి అర్థం తెలుసుకోవాలి అలా మనం అర్థం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దాని వెనకాల ఒక్కొక్క నామం వెనకాల ఉండేటువంటి కథో సంఘటన ఏమిటో దాని సారాంశం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ శివరాత్రి నాడు మనం శివలేలన్నీ చెప్పుకున్నట్టే లెక్క చెప్పుకోకుండా ఆ స్తోత్రం ముగియదు నాగేంద్రకారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ మిని సలిల చందనచర్చితాయ నందీశ్వర ప్రమథనాథమహేశరాయ మందారముఖ్య సుపూజితాయ తస్మై మకారాయ నమ శివాయ శివాయ గౌరీవదనారవిందూర దక్షరీలంఠాయ ृषधजजा तस्म शिकाराय नम शिवाय वशिष्ठ कुंभोद्भवगौतमादिमुनीन्द्रदेवाचत शेखराय चंद्रार्क वैश्वानरलोचनाय तस्म वकाराय नम शिवाय यक्षस्वरूपाय जटाधराय देहाय दिगंबराय यक्षस्वरूपाय जटाधराय विनाकस्ताय सनातनाय सुदी देघा दिगंबराय यकाराय శివాయ తస్మై శివాయ తస్మై మకారాయ నమ తస్మై శికారాయ నమ తస్మై నమ శివామారాయ నమ ఒక ఐదు అక్షరాల కోసం ఇంత స్తోత్రాన్ని శంకరాచార్య స్వామి ఎందుకు అందిస్తారు మనకి ఆ జపం చాలు కదా ఆ అక్షరాలతో ఆ జపం చేస్తే చాలు కదా దానివల్ల కలిగేది ఏదో కలుగుతుంది కదా అంటే కలగదు మనం పడేదంతా అక్కడే ఒక మంత్రం ఏదైనా చెబితే అది జపిస్తూ కూర్చుంటే చాలు అనుకుంటాం అది జపించగానే ఏం జరుగుతుందో మీరే ఆలోచించుకోండి ఎవరు చెప్పక్కర్ల ఆ జపం అయిపోగానే మళ్ళీ మనం వెంక రాగద్వేషాల్లో పడ్డామా లేదా ఎలక మీద పిల్లి పెళ్లి మీద ఎలక అనుకుంటూ కూర్చున్నామా లేదా మరి జపం ప్రభావం మన జీవితం మీద ఎందుకు లేదు ఆలోచించాల్సిన విషయం ఇది ఎడతరపుడు జపం చేస్తున్నాం రుజు సహస్ర గాయత్రి ఉంటాడు గాయత్రి అవగానే పెళ్ళాన్ని కోపడతాడు వెళ్ళం కూడా స్త్రీయే కదా ఆవిడ గాయత్రి కూడా స్త్రీయే కదా పెళ్ళం గాయత్రి స్వరూపంగా ఎందుకు కనపడలా అబ్బాయి మా ఆవిడ గాయత్రి ఏమిటి పేరు గాయత్రి అయినా సరే మా ఆవిడ గాయత్రి ఏమిటి అంటాడు మరి పేరు ఎందుకు పెట్టావు గాయత్రి మాత్రం కొలుస్తున్నామంటే తల్లి భార్య కూతురు అందరూ గాయత్రి మాత్ర కనపడాలి మనకి లేని దానికి ఎందుకు ఈ జపం ఆవిడ వేరే వీళ్ళు వేరే వీళ్ళు తిడ్డానికి బరకు వస్తారు ఆవిడేమో పూజ చేయడానికి అలాగా ఓ రామనామాను జపిస్తున్నావు అంటే భర్త కని ఖచ్చితంగా రామచంద్రమూర్తిలోకే కనపడాలి అబ్బే మా ఆయన అలా అంటే రావణాసురుడా అయితే నువ్వు కాపురం చేస్తావు ఇక్కడ మన దాంపత్యాలు ఎందుకు ఇలా వెలగబెడుతున్నావు అంటే అర్థం తెలియక ఆలోచించక విశ్లేషించక ఆ నామం చదివితే ఏదో అయిపోతుంది దాన్ని కోటిసార్లు రాసేయడం కోటిసార్లు చదివేయడం దాన్ని గొప్పలు చెప్పడం మళ్ళీ నేను కూర్చొని రాసాము చదివాము రోజు జపం చేస్తాం మానయ్య ఎవరికి నీకు విసుగు దేవుడికి విసుగు ఆ జపం విసుకు రాకుండా ఉండాలి అంటే ఆ స్తోత్రం మనకి అయిపోవాలి అనిపించకుండా ఉండాలి దాని అర్థం తెలియాలి నాగేంద్ర హారాయ త్రిలోచనాయ ఎందుకు శివుడు నాగేంద్రుని హారంగా ధరించాడనే ఆలోచన రావాలి స్తోత్రం చదువుతుంటే అక్కర్లేదు ఆపేసి ఆలోచించక్కల ఆ తర్వాత ఆలోచించాలా ఇందులో ఐదు 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 అక్షరాలకి ఐదు మూడు మూడేసి పాదాలు వేరే ఉన్నాయి ఒకటి మొకటం అనుకోండి నాగేంద్రహారాయ హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ శివాయ వదిలేయండి ఆ నకారానికి మూలమైన శివుడికి నమస్కరిస్తున్నాను అదే అర్థం నకారాయ నకారా నకార రూపంలో ఉన్న శివాయ శివరూపంలో ఉన్న తస్మై ఆ దేవుడికి నవహ నమస్కరిస్తున్నాను అలాగే శికార రూపంలో ఉన్న శివుడికి నమస్కరిస్తున్నాను మకార రూపంలో ఉన్న శివుడికి నమస్కరిస్తున్నాను వకార రూపంలో ఉన్న శివుడికి నమస్కరిస్తున్నాను యకార రూపంలో ఉన్న శివుడికి నమస్కరిస్తున్నాను అంతకంటే దాంట్లో విశేషమైనది వదిలేండి కానీ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్వాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ ఈ ఏడింటికి తెలుసుకోవాలో వద్దా తెలుసుకోకుండా మనం ఆ నాగేంద్రహారం చదివినంత మాత్రాన పాములు రావంటే కుదరదు నువ్వు చదివినా వస్తే చదువుకపోయినా వస్తాయి పావుకు నువ్వు చదువుతున్నావు అని తెలియదు మనం చదువుతున్నామని పాముల దగ్గరికి వెళ్ళి చెప్పాలి చెప్తే వాటికి అర్థం కాదు ఈ నమ్మకాలే మనం వదిలిపెట్టుకోవాలి మొత్తం ఆధ్యాత్మిక వ్యవస్థ ఇక్కడే తగలబడుతుంది ఏదో అయిపోతుంది ఏమీ అవ్వదు టైం అవుతుంది అంతే చేస్తే భోజనం అవుతుంది కానీ ఒక్క నాగేంద్రహారాయ అన్న మాటకు అర్థం తెలిస్తే జీవితంలో భయం పోతుంది నాగేంద్రుని శివుడు ఎందుకు మెళ్ళలో ధరిస్తాడు విష్ణుమూర్తి ఎందుకు శయ్యగా భరిస్తున్నాడు వాళ్ళకి వేరే శయ్యలు లేవా మనకు ఏదో ఏదైనా షాపింగ్ షాపింగ్ మాల్కి ఎడితే అక్కడ ఏదైనా కొంటే వాడు ఓచరిస్తాడు డబ్బులు వాడు ఓచరిస్తాడు ఎందుకంటే మళ్ళీ వాడి దగ్గర రావడానికి దాంతో ఓ పరుపు కొనుక్కోవచ్చు అంటాడు మరి విష్ణుమూర్తి ఓచర పెట్టి పరుపు కొనుక్కోవచ్చు కదా నాగేంద్ర హారం ఎందుకండి పరుపు దీనికి మెళ్ళలో హారం కావాలంటే లలిత జూవిల లేదా వాళ్ళు ఆవిడ పేరే కదా కొనుక్కోవచ్చు కదా ఇక మళ్ళీ నాగేంద్ర హారం ఎందుకు పాముల హారంలో పెట్టుకోవడం ఏంటండి అంటే ఖచ్చితంగా దానికి కూడా తేడా ఉంటుంది కదా మనం భయపడి చచ్చేటువంటి పాముని శివుడు మెళ్ళో ధరిస్తున్నాడు సాధారణంగా భయానికి సంకేతం పాము పూర్వ జీవితం అంతా అంతే ఈ మధ్యన మనకి నగరాలు బాగా పెరిగి అపార్ట్మెంట్లు బాగా పెరిగి పాముల బాధ తగ్గింది నిజం వేరే బాధలు పెరిగాయి అది వేరే విషయం ఇంట్లో ఉన్న మనుషులే పాముల్లో ఉంటే మళ్ళీ వేరే పాములు ఎందుకు ఈ విషయం సరిపోదా పైగా పాముకి విషం తలలోనే ఉంటుంది కలులకు నిలివెళ్ళ విషముకు కదా రాసం అన్నాడు నిలివెళ్ళ విషం ఉన్నవాడు మన ఇంట్లోనే ఉంటుంటే మళ్ళీ వేరే పాము పని లేక కొట్టుకు చావడానికి ఇది సరిపోదా ఏమైనా సుఖమో శాంతిగా ఉన్నామా ఉన్నది ఇద్దరు ముగ్గురు కొట్టుకు చచ్చిపోతున్నారు ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నామకం లేదు ఈ ఆడదాని దగ్గర మరో ఆడది వస్తే మొగుడు మీద నేరాలు చెబుతుంది ఈ మొగాడు దగ్గరికి ఇంకో మొగాడు వస్తే భార్య మీద నేరాలు చెబుతున్నాడు అయిపోయింది హారం మన ఇంటోనే ఉంది ఇక్కడ ఇద్దరు మొగాళ్ళు కూర్చుంటే ఆడాళ్ళ మీద నేరాలు చెప్పుకుంటారు ఇద్దరు ఆడాళ్ళు కూర్చుంటే మొగుళ్ మీద నేరాలు చెప్పుకుంటారు మనం సంసారాలు చేస్తున్నారు కదా దేనికి సంసారం లేక నీ భర్త మీద నువ్వు నేరాలు చెబుతావా చెబితే భర్తగా చెప్పరాదా ఆ విషయం తెలుసుకోరాదా వేరే వాళ్ళకి చెప్పడం ఏంటి ఇప్పుడు చెప్పావు తీరిందే అలర్ అయింది అప్పుడు ఏదో సుఖంగా ఉందనుకున్నావు ఎదిటా ఆయన వాళ్ళు పంచుకున్నారు శుభ్రంగా స్వీట్లు పంచుకున్నారు ఇంకా పెంచ పంచుకోవడం కాదు పెంచారు కూడా దాన్ని దాన్ని ఇంకా పెంచేస్తారు ఇదంతా చేసుకోవడం వల్ల మన జీవితాన్ని అలర చేసుకోవడమైనా ఇంకేదైనా ఉందా మంచిది పాములు ఇవ్వలేమనుకో కదా పాములు మించిన వాళ్ళే ఉన్నారు మనుషులే ఉన్నారు పాములు ఎందుకు మన బంధువుల్లో మిత్రుల్లోనే ఉన్నారు పాములు అందరూ వేరే చెప్పాలేటే అది సమస్య కాదు భయానికి సంకేతం పాము పూర్వకాలం అన్నీ పల్లెటూళ్ళలో మట్టి ఇళ్ళే ఉండేవి అన్నీ దడులు ఇతక గోడలు మహాయితే మా తేలిగ్గా వచ్చేస్తుంది నెల మీదే అందరూనూ ఖచ్చితంగా ఇంట్లోకి రాగానే కాళ్ళు కడుక్కోవాలని ఎందుకు పెట్టారంటే మట్టి మీద మట్టి రోడ్ల మీద నడిచేసేవారు చెప్పులు వాడేవారు కాదు అసలు చెప్పులు వాడకుండా నడుచేసే కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి ఎలా వస్తారండి ఇవాళ బూట్లు వచ్చిన తర్వాత కడుక్కోవాలా అక్కలేదంటే ఒక రకంగా కడుక్కోవాలి ఎందుకంటే బూట్లు వేసుకోవడం లోపల కమిలిపోతాయి కడుక్కోపోతే పాడైపోతాయి అందుకని కడుక్కోవాలి మామూలు చెప్పులు అయితే పర్వాలే నేను వేసుకొచ్చిన చెప్పులు లాంటివి అయితే కడుక్కోకపోయినా పర్వాలేదు ఎందుకంటే రోడ్డు మీద చెప్పులతో నడిచే మనమే కాళ్ళతో నడవలేదు కొంపలేమో అంటుకుపోవు కడుక్కోవడం మంచిది కానీ కడుక్కోకపోయినంత మాత్రాన్ని శని పడుతుంది అనక్కల దానికి శని సంబంధం లేదు అది అనారోగ్యానికి సంబంధించిన విషయం అది అంతే దాని కీటకాలు వస్తాయి రోగాలు వస్తాయి అది శని పొడు శని మనకు చెప్పులు అట్టు జరుగుతూ ఉంటాడా అయితే పాపులర్ షూ షూమార్ట్లో ఉండాలి శని అది కాదు సమస్య అక్కడ ఆరోగ్యానికి సంబంధించిన విషయం అది అంతే ఇప్పుడు బూట్లు వేస్తే కడుక్కోవాలి ఎందుకంటే కమిలిపోతున్నాయి లోపల సాక్స్ కూడా పెట్టినాను లోపల ఆ ప్రసారం ఆగిపోతుంది రక్త ప్రసారం ఎప్పుడు ఆగిపోయినా సరే దాని మీద మీరు నీళ్లు పోస్తే అది సాగుతుంది అన్నం తిన్నాక కాళ్ళు కడుక్కోవడంలో ఉద్దేశం అదే మన డైనింగ్ టేబుల్స్ వాడతామని కూర్చుంటామని వాళ్ళకి తెలియదు పాపం ఈ వ్యవహారం అంతా ఉంటుందని వాళ్ళకి పూర్వం కింద కూర్చొని భోజనం చేసేవారు బాసింపెట్టి వేసుకునేవారు అరగంటసేపు ఆ నలభై ఐదు నిమిషాలు తినేవారు కనీసం గంటసేపు తినవాళ్ళని కూడా చూశాను మహాపరాక్రమంతో మా రామయ్య మంత్రి భోజన పరాక్రమం ఎట్టిపాటి దోరం శ్రీనాథుడు భద్యం మీద వేశాడు అందుకని అలా కూర్చున్నప్పుడు ఏమవుతుంది సహజంగా ఈ బిగించడం వల్ల రక్త ప్రసారం ఆగిపోతుంది దానికి వెంటనే మీరు కాళ్ళు గడిగేసుకుంటే ఆ ఆ ప్రసారం మళ్ళీ సవ్యంగా జరుగుతుంది ఆ కాళ్ళు కడుక్కునేటప్పుడే మగవాళ్ళు ప్రత్యేకంగా మన శాస్త్రం చెబుతున్నమాట ఉడకాలి బొట్టణ వేల మీద ప్రత్యేకంగా కాస్త రెండు చెంచాలు నీళ్లు పోసి పోయినటువంటి తండ్రిని కానీ తల్లిని కానీ తలుచుకోమన్నారు పోయిన వాడిని అది పితృదేవతలకి ఉదకం ఇచ్చినట్టే రోజు అన్నారు అంత ప్ర అంత ప్రతిభ ఇచ్చారు అంత అవకాశం ఇచ్చారు ప్రత్యేకించి మగవాళ్ళు చేయాలి ఈ ఆడవాళ్ళు కాదు వాళ్ళకి సంబంధం లేదు చేస్తే తప్పేం లేదు చేయవలసింది బాధ్యత మగవాళ్ళు ఆ కుడికాయలు బొటన వేల మీద కొద్దిగా రెండు చెంచాలు నీళ్ళు ఈ కాడు కొడుకునే నీళ్ళే వేరే ఏమక్కర్లేదు దానికి ఏం అర్ఘప్రధానం కాదు అది అది పోసి ఆ బొటన వేలకి సంకేతంగా భావించి పోయినటువంటి తల్లిని తండ్రిని పోయిన వాళ్ళని ఒక్కసారి తలుచుకుంటే రోజు వాళ్ళకి తర్పణం ఇచ్చినట్టే కాళ్ళు గడుకోవడలో అంత విశేషం ఉంది ఇందులో పూర్వం మట్టిళ్ళు కాబట్టి కాలుగడుకు ఇప్పుడు అపార్ట్మెంట్కి అక్కర్లేదు కానీ మరి నాగేంద్రహారం ఏమిటి పాము భయానికి సంకేతమైనప్పుడు శివుడు పాముని మెడలో ధరించడం ద్వారా ఏం చెబుతున్నాడు దేనికి నువ్వు భయపడుతున్నావో దాన్ని సమీపంగా చూడు ప్రత్యక్షంగా చూడు కంగారు పడి చచ్చిపోకు అసలు అదేమిటో చూడు అలా చూస్తే ఆ భయం పోతుంది స్వామి రామ అని ఒక అద్భుతమైన యోగి ఉన్నాడు ది హిమాలయన్ యోగిస్ అన్న పుస్తకంలో ఆయన చరిత్ర ఉంటుంది ప్రత్యేకం హిమాలయన్ యోగుల కథలో స్వామి రామ ఆత్మకథ కూడా ఒక ఐదు వందల పేజీల గ్రంథం ప్రత్యేకంగా ఉంది మన విశాలాంధ్ర నవోదయ అన్నింటిలో దొరుకుతుంది వీలైన వాళ్ళు చదవడం చాలా అద్భుతమైనటువంటి కథ ఒక యోగి ఆత్మకథ ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది ఆయన జీవిత అనుభవాలన్నీ ఎక్కడెక్కడ ఎదుర్కొనవని పరమ నిజాయితీగా రాశాడు అందులో తేడా ఉండదు ఆ స్వామి రామ గురువు గారు ఈయన కొన్నిటికి భయపడుతూ ఉంటే రకరకాల భయాలు ఏవో వ్యక్తం చేస్తూ ఉంటే సరేలేవయా అవన్నీ ఉంటాయి అన్నాడు ఆయన పామంటే అంటే భయం ఈ స్వామి రామానికి మహాయోగాభ్యాసం చేస్తున్నాడు హిమాలయాల్లో ఉన్నాడు తపస్సు చేస్తున్నాడు పాము అంటే భయం ఈ గురువు దగ్గర రెండు మూడు సార్లు నాకు పామంటే అంటే భయం పామంటే అంటే భయం అన్నాడు పర్వాలేదు అదే పోతుంది లేదని ఆయన ఏం చెప్పాల అలాంటి గురువులు ఎవరు ఏం చేస్తారో చెప్పరు చెప్పి పరీక్ష పెట్టారు ఒక రోజుని అబ్బాయి ఇవాళ శివరాత్రి తెల్లారితే నాకు తెల్లారకట్ట ఐదింటికి శివార్చన చేయాలని ఉంది దానికి మారేడాకులు కావాలి మన ఆశ్రమానికి కొంచెం దూరంగా లోపలికిడితే అడవిలోకిడితే కానీ ఆ మారేడు దళాలు దొరకవు ఆ చెట్టు ఉంది నువ్వు నా ఎందు గౌరవం ఉన్నవాడు కాబట్టి నా ఆజ్ఞ జబతాటో కాబట్టి నేను ఇప్పుడు ముసలాన్నయ్యా నేను వెళ్ళలేను అందుకని నువ్వు వెళ్ళి నాలుగు గంటలకే ఆ ఆకులు ఇక్కడికి దేవాలన్నాడు నాలుగు గంటలకు ఆకులెక్కల దేవాలి అంటే ఒంటి గంటకి ఆయన ఇంట్లో నుంచి బయలుదేరాడు ఆశ్రమం నుంచి అవన్నీ పాపం ఆయన గురుభక్తి కొద్దీ ఆయన ప్రణాళిక వేసుకున్నాడు ఒంటి గంటకి బయలుదేరాడు అర్ధరాత్రి రెండు గంటలకు ఆ అడవిలోకి వెళ్ళాడు ఇదో చిన్న దీపం పట్టుకున్నాడేమో అంతే అంతకంటే వెళ్ళాలి అక్కడ మంచి చెట్లవి దట్టంగా ఉన్న చోటుకి వెళ్ళాడు ఆ మరి చెట్టు మారేడు చెట్టు అన్నీ ఉండే చోటుకి వెళ్ళాడు అక్కడికే ఆయన కొంచెం భయం వేస్తోంది చెమట పడుతోంది కానీ గురువాజ్ఞ నడిపిస్తోంది ఏమైనా చేయాలి ప్రాణం పోయినా సరే గురువుగారు చెప్పారు చేయాలి అని దీక్షతో వెళ్ళిపోయాడు అక్కడ ఏవో మారేడాకులు అవి రొట్ట కింద కనపడ్డాయి ఆ కొమ్మల్ని ఇలా లాగాడు పట్టుకున్నాడు పట్టుకుంటే చిత్రంగా అందులో ఒక పాము వచ్చింది చేతులు ఒక పాము వచ్చింది ఆ రొట్టతో పాటుగా మారేడు దళాలతో పాటుగా ఒక పాము వచ్చింది పట్టుకున్నప్పుడు ఆశ్చర్యంగా అయినా అది వదిలితే కరిచేలా ఉంది మీద పడే వదలకపోయి దూరంగా ఇలా ఉంటే దాని తలకి ఈయన శరీరం అందట్లో అయుక్తి అది ఉపయోగించాడు ధైర్యవంతుడు కాబట్టి దాని తలకి తల దగ్గరే పట్టుకున్నాడు ఇంచుమించుగా దాని తలకి ఈయన శరీరం అందదు కాబట్టి కరవలేదు తోక ఎంత జాడించినా ఏమీ తోక జాడించడం అంటారు అంటే పరిగెత్తడం తోక జాడిస్తే మనం భయపడకలం తోక జాడించారంటే అంటే అని తోక జాడిస్తుంది దానికి ఆయన భయపడలేదు మనబోటు కాళ్ళమైతే తోక జాడింపుకి మనం బార్టి బీటు పెరిగిపోతుంది మనకి నూట యాభై బీటు పైకి పోయిందా తోకజాలు మన చంపడానికి తల వరకు అక్కర్లేదు అందుకని ఇలా పట్టుకున్నాడు తోక జాడిస్తుంది అది అది ఆయన పట్టించుకోలేదు దాన్ని తోక ఎంత జాడిస్తే నాకే అనుకున్నాడు తల కదా ముఖ్యం నుండి విషము పనికిని అది మనం బిగించాం ఇంకా అది మన అక్కడ కరుస్తుంది ఇలా పట్టుకుని పట్టుకున్నాడు ఎలాగో పట్టుకున్నాడు కదా వదిలితే కరుస్తుందేమో అని భయం ఒకటి ఉంది మనసులో కానీ ఇలాగ పట్టుకుని చూస్తుంటే అది మాటి మాటికి నాలికి బయటికి పెట్టడం నల్లగా ఉండడం నల్లటి చారలు ఆ కనుగుడ్లు అవి మిరియాల గింజల్లాగా మెరుస్తూ ఉండడం ఆ నాలికి బయటికి రావడం ఇలా 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 ఆడించడం ఇదంతా చూశాడు అలా ఒక పావు గంట సేపు అలా చూశాడు ఆశ్చర్యంగా పావు అంటే ఉండే భయం మొత్తం పోయింది ఇంతేనా అది ఒక జీవి ఇలా పొడుగ్గా ఉంది కాస్త కాస్త నువ్వు నువ్వుగా నూనె రాసినట్టుగా ఉంది అయినా నా చేతిలోంచి అదేం జారిపోలేదు పట్టుకుంటే ఏముంది దానికి ఎంత చేస్తే ఓ నాలికి ఉంది అది ఉంది ఆ నాలికతో మన్నది ఏం చేస్తుంది అంటే దీని కూరల్లోనే విషం ఉంటుంది తలలోనే ఉంటుంది అది కూడా కూరల్లోనే ఉంటుంది ఆ కూరలు మనని కరిస్తేనే మనకి ప్రమాదం కరిచినా కూడా ప్రమాదం లేదు విషం ఎక్కకపోతే అంచేది కూరల్లో విషం లేని పాములు కూడా కొన్ని ఉంటాయి అవి కరిచినా మనం భయపడక్కల విషం ఉన్న పాము అయినా మనకి అరవకుండా చూసుకుంటే చాలు ఇదంతా అవగాహన ఆయనకి ఆ పామును పట్టుకున్న పావు గంటలో వచ్చింది వచ్చి దాన్ని వదిలేశాడు ఇంకా అది దాని దాన్ని అప్పటికే పట్టు బిగిసిపోయిందేమో ఇంకేం చేస్తాడో అన్న భయంతో అది పారిపోయింది అది అప్పుడు వచ్చాడు గురువుగారి దగ్గరికి వచ్చాడు ఈ మారేడు రొట్టె అక్కడ పెట్టాడు ఏరా అబ్బాయి అరణ్యంలో మారేడు రొట్టేనా ఏమైనా విశేషం జరిగింది అంటే చెమట పట్టేంత విశేషం జరిగింది గురువుగారు ఇదేం చెప్పాడు అప్పుడు ఆ గురువు చెప్పాడు అక్కడ పాములు బాగా ఉంటాయని తెలుసు నీకు పాము అంటే భయం అని తెలుసు సమీపంగా చూస్తేనే ఆ పాము భయం పోతుంది అందుకే నువ్వు సమీపంగా చూడాలని నీ చేతితో పట్టుకోవాలన్న ధైర్యాన్ని కరిగించడానికి నేను పంపించా నాగేంద్రహారాజా అంటే నీకు అర్థమైందా అని అర్థమైంది అని అడిగింది మనం చేసి శివుడు పాముని మళ్ళీ ఎందుకు పెట్టిన ఆయనకేమో ఆభరణాలు లేక హేమవంతుడు ఏమైనా మామగారు ఏమైనా చేయించలేదనా లేకపోతే ఏమైనా లోట పావులు ధరించాల్సిన కర్మ ఆయనకేమిటండి దేనికి మనం జీవితంలో భయపడుతున్నామో ఆ సమస్యని కానీ ఆ వ్యక్తిని కానీ సన్నిహితంగా పెట్టుకుని చూడాలి మాట్లాడాలి నీకు భార్యతో సమస్య ఉంది భార్యతోనే మాట్లాడు భావమరతో కాదు మాట్లాడాల్సింది అంటే నువ్వు భార్యతో నీకు సమస్య ఉంది మామగారి గురించి అనక ఇంకా ఆయన ఇచ్చాడు బాగానే ఉంది పిల్లలు బావమరిదిని వాళ్ళ అమ్మగారిని వెళ్ళది వీళ్ళు ఎలాంటి వాళ్ళని కట్టారు అలాంటి వాళ్ళని పెంచారు ఇవి వాళ్ళేం పెంచుతారు కావాలని అప్పుడుతో మాట్లాడు కూర్చుని తేలిపోతుంది మాట్లాడు ఊళ్ళో వాడు అందరికీ చెబుతాడు ఆఫీసులో ఎవడకో చెబుతాడు భార్యతో పడే బాధలని వాడు పడుతున్నాడు ఏం చేయమంటావు కొన్ని నిజంగా వీళ్ళు బాధపడ్డారంటే ఆ భార్యలు ఎక్కడైనా కలుసుకుంటే వీళ్ళ గురించి చెప్పుకుంటా ఇప్పుడు ఇది ఎవరు కోర్టులో ఇది ఎలా తెలుస్తాయి అందులో భార్యాభర్తల విషయాలు ఎవరికి తెలుస్తాయి అని భార్యతో ఉండని కొడుకుతో ఉండని డబ్బు గురించిన సమస్య నిజం ఆర్థిక సమస్య ఉంది అప్పుల్లో ఉన్నాం భార్యాభర్త ఇద్దరు కూర్చొని ఒక ప్రణాళిక వేసుకుంటే ముందు అప్పులు చేయకుండా ఉండలేరా అండి చేసిన బట్టి పెట్టండి ఇకముందు చేయకుండా ఉండలేరా ఎందుకు చేయవలసి వచ్చింది మనం అని ఆలోచిస్తే తెలియలేదా ఆర్థిక భయమే కదా మనం పీడిస్తున్నది ఎందుకు చేయవలసి వచ్చింది పాతిక వేలు జీతం ఉండదు జీతంలో ఇంకా ఉద్యోగంలో చేరి నెల కాలేదు బండి కొంటాడు ఈఎంఐ పాతిక వేలు జీతమా బండి ఏమో లక్ష రూపాయల ఏం ఏం ధైర్యంతో కొన్నావు నువ్వు నెలకి ఐదు వేలు వాయిదా అంటాడు అంటే ఇరవై నెలలు కట్టాలా వద్దా నీ పాతిక వేలలో ఐదు వేలు పోతే ఇరవై వేలు నువ్వు బతకగలవా పోనీ అలా కొనువురుకుంటాడా వెంటనే ఐఫోన్ కొంటాడు అదో యాభై వేలు దానికో ఐదు వేలు వాయిదా ఇప్పుడు మొత్తం ఇరవై ఐదు వేల పాతిక వేల ఫోన్లో పదిహేను వేలు నీకు వాయిదాకి పోయిన తర్వాత నీకు పదివేలు దేనికి వస్తుంది ఇంకా ఇంకంతే సుఖ సంసారం కూడా వాయిదా నీ జీవితాన్ని సుఖపడే ఎందుకంటే ఒకటో తారీఖు జీతం వస్తుందని ఆనందం లేదే ఎందుకంటే వాయిదాలు ఆ ఆనందం ఎప్పుడైతే లేదో తలనొప్పి పెరిగిందో ఆందోళన పెరిగిందో ఉద్యోగం చేయడంలో శ్రద్ధ తగ్గిపోతుంది వెంటనే టీం లీడర్ అన్నవాడు ఉంటాడు ఒకడు వాడు వస్తాడు అని నేను తీసేస్తానంటాడు ఇదంతా తీసేయనివ్వండి ఉండనే ఉండి అది వేరే విషయమో ప్రపంచంలో పరిస్థితులు మనం వాటిని మార్చలేము సమాజాన్ని మనం మార్చలేం మన మనస్సును మనం మార్చుకోవలసింది ఇంకో దారి లేదు అటువంటిప్పుడు మనం చేయాల్సింది ఏమి కూర్చుని ఇదిగో ఇంత ఇంత సొమ్ముంది మనకి ఇందులో ఇంతకింతలో మనం బతకాలి అంటే పాతిక వేల ముప్పై వేల ఏదైనా కానీ మనం దాంట్లోనే మన జీవితానికి ప్రణాళిక వేసుకోవాలి అప్పు చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు ఈఎంఐ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ అర్థం అవుతుంది బ్రాహ్మణులకి బ్రహ్మాండంగా అర్థం అవుతుంది సంవత్సరకాలకు ముందు మాసికాలు పెడతారు చూడండి అదే ఈఎంఐ ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటే ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం కాలకు ముందు మాసికాలను ఉంటాయి ప్రతీ నెల పెడతారు మాసికం ఈఎంఐ అంటే ప్రతీ నెల ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం ఈ మాసికాల్లో మళ్ళీ త్రైపాక్షికమని ఒకటి ఉంటుంది మన ప్రాణానికి పదిహేను రోజులకు మళ్ళీ మూడు పక్షాలు కాగానే నలభై ఐదు రోజులు పెట్టాలి మళ్ళీ ఆరు నెలలకు ముందు ఒకటి వస్తుంది ఓన షాణమాసికం మళ్ళీ అది అదనపు దత్తినం ఇవన్నీ ఖర్చులేనే కాదా అలాగే ఈ ఈఎంఐలు కట్టడంలో కూడా మధ్యలో వాడు వడ్డీ పెంచేసి వేరే ఒక వాయిదా అదనంగా ఉంది కట్టమంటాడు అదే అధిక మాసం దత్తినం అంటే అసలు ఉద్యోగంలో చేరగానే బండి ఉండాలి ఫోన్ ఉండాలి ఇల్లు ఉండాలి ఇన్ని ఆలోచనలు ఎలా వస్తున్నాయి ముందు తిండి ఉండాలి కదా బండి కంటే మనం ఇదే జీతంతో ఇదే వసతులతో ఓ ఆరు నెలలు గడుపుతాం ఒక ఏడాది గడుపుతాం అప్పుడు ఆ పాతిక వేలలో కనీసం ఐదు వేలు ఇతను పొదుపు చేయగలుగుతాడు పైగా ఒంటరిగా అయితే పదిహేను వేలతో సరిపట్టుకుని పదివేలు పొదుపు చేస్తాడు రేపు పెళ్లి చేసుకుని భార్యను తీసుకొచ్చేనాటికే ఇతను లక్ష రూపాయలు నిల్వ చూపించగలుగుతాడు అప్పుడు లక్ష రూపాయలు నీ దగ్గర ఉన్నప్పుడు రెండు లక్షల వస్తువును బేరవాడి మిగిలిన లక్షకి ఈఎంఐ పెట్టినా నష్టమేం లేదు ఇప్పుడు ఆర్థిక సమస్యకు మనం భయపడుతున్నాము అంటే సమీపంగా దాని గురించి దాన్ని చూస్తూ దాన్ని అవగాహన చేసుకుంటూ భార్యాభర్త ఒక ప్రణాళిక వేసుకుంటే తేలిపోయిందా లేదా నాకేంద్రకారాయ అంటే అంత అర్థం ఉంది నీ భయం నీ భయం పాముని మెళ్ళో ధరిస్తాడు కాబట్టి శివుడికి పాము అంటే ఇష్టం ఈ పెట్ట కథలు కాదు చెప్పాల్సింది పైగా శివుడు ధరించే పాము పేరు ఏమిటి ఏదో పేరు వెంకటరావు ఏదైతే గత విశేష ఆదిశేషుడానికి కొందరంటారు వాసుకి అది మనకెందుకు దాంతో మనకు కలిసి ఇచ్చేది ఏమిటి